వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫినాలే వీక్ లో టోటల్ గా 7 కంటెస్టెంట్స్ ఉన్నారు. సో టాప్ 5 పోయి సూపర్ 7 వచ్చారు. ఈ సూపర్ 7 కంటెస్టెంట్స్ కి నైట్ ఓటింగ్ పోల్స్ క్లోజ్ అయిపోయినాయి. సో ఆల్రెడీ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కూడా స్టార్ట్ అయిపోయింది, అంటే 2 డేస్ ఎపిసోడ్ జరుగుతుంది. సో ఈ రోజు ఆల్రెడీ ఎలిమినేషన్స్ కూడా జరిగాయి, అంటే టాప్ 7 కంటెస్టెంట్ గా బాబా మాస్టర్ ఎలిమినేట్ అవడం జరిగింది. ఇదైతే ఎక్స్పెక్టెడే, బాబా మాస్టర్ టాప్ 6 కానీ 7 కానీ ఉండే ఛాన్స్ ఉందని చెప్పాము. ఇక టాప్ 6 కంటెస్టెంట్ గా అనిల్ ఎలిమినేట్ అవడం జరిగింది. సో ఈ 2 ప్లేసెస్ అయితే ఎక్స్పెక్టెడే. ఇక టాప్ 5 గా మిత్ర ఎలిమినేట్ అవడం జరిగింది. మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మిత్ర టాప్ 3లో ఉంది అని వచ్చింది, కానీ ఆల్రెడీ మిత్ర టాప్ 5 గా ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ 4th ప్లేస్లో, అంటే టాప్ 4లో శివ ఉన్నాడు అని అప్డేట్ అయితే వచ్చింది, కానీ ఇది ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. యాక్చువల్ గా శివ అయితే టాప్ 3కి డిజర్వ్డ్ అని అందరూ అంటూ ఉన్నారు. సో చూడాలి రేపు ఏం జరుగుతుందో. ఒకవేళ శివ టాప్ 4 కన్ఫర్మ్ అయితే మాత్రం ఇక టాప్ 3లో అయితే హర్యానా ఉంటుంది. హర్యానాకి కూడా లాస్ట్ వీక్ లో ఓటింగ్ బాగా జరిగింది. సో 4th ప్లేస్లో ఎవరు ఎలిమినేట్ అయ్యారో కన్ఫర్మేషన్ రాగానే రేపటి వీడియోలో నేను అప్డేట్ అయితే ఇస్తాను. అయితే 4, 3 ఈ 2 ప్లేసెస్లో మాత్రం హర్యానా ఆర్ శివ వీరిద్దరు ఉండే ఛాన్సెసే ఉంది. సో ఈ టాప్ 3 కంటెస్టెంట్స్ కి అనౌన్స్మెంట్, అంటే విన్నర్ రన్నర్ టాప్ 3 అనౌన్స్మెంట్ అన్ని కూడా రేపటి ఎపిసోడ్ లో కంటిన్యూ చేస్తారు. సో ఆల్రెడీ మనకి విన్నర్ రన్నర్ తెలిసిపోయింది కాబట్టి ఇక టాప్ 3 ప్లేస్లో ఎవరున్నారు అనేది రేపు మార్నింగ్ వీడియోలో మీకు అప్డేట్ ఇస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీ ఒపీనియన్ని నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.